నమస్తే, నేను కిషోర్. వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. ఇవాళ నా గెస్ట్ తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారు. సో రాజయ్య గారి జీవితం గురించి చెప్పాలి అంటే, రాజకీయ ప్రస్థానం గురించి చెప్పాలంటే పెద్దగా మనం దాని గురించి మాట్లాడుకునే కంటే ఆయన గురించి ఆయన ద్వారా డైరెక్ట్గా తెలుసుకుంటేనే బాగుంటుంది. రాజయ్య గారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఫస్ట్ గవర్నమెంట్లోనే ఆయన ఉప ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. చక్కటి పరిపాలన అందించారు ఆయన. ఆ తర్వాత రాజకీయ పరిస్థితుల గురించి అందరికీ అవగాహన ఉంది. సో ఒకసారి ప్రస్తుత రాజకీయ పరిణామాల మీద, అదేవిధంగా ఆ నియోజకవర్గం స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఆయన ఎదుర్కొంటున్న సమస్యలు, దానికి అక్కడ ప్రజానీకం ఏ రకంగా రియాక్ట్ అవుతోంది, వీటన్నిటి మీద ఆయనతో చర్చిద్దాం. నమస్తే అండి తాటికొండ రాజయ్య గారు. నమస్తే అండి కిషోర్ గారు. అజయ్ గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు వైబ్రెంట్ టీవీ. ఫస్ట్ థ్యాంక్ యూ. ఫోన్ చేయగానే వస్తానని చెప్పాను అన్నారు సార్. రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడుకుంటే కంటే మీ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు తెలంగాణ రాజకీయాలు. కానీ ఇటీవలి కాలంలో స్టేషన్ ఘనపూర్కి సంబంధించి కొంత ఒక రకమైన అనిశ్చితి నెలకొని ఉంది రాజకీయంగా. సో మీరు అక్కడ మంచి పేరున్న పట్టున్న నాయకుడు, కానీ మిమ్మల్ని కాదని మొన్నటి ఎన్నికల్లో ఒక రకంగా ఇంకొకళ్ళకి ఇచ్చే ప్రయత్నం జరగటం, ఇంకోళ్ళు రావడం అనేది జరిగింది. సో ఈ పరిణామాలు కొంచెం మిమ్మల్ని మనస్తాపానికి గురి చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. కానీ ఏం చెప్తారు ఆ విషయం మీద, ఎందుకని ఆ రకమైన పరిస్థితి వచ్చింది బీఆర్ఎస్లో? ఇక్కడ నిజంగా ఈరోజు సమాజంలో ఒక చిక్కుముడిలాగా డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగా ప్రజానాయకుడిగా ఎంఆర్పిఎస్ ఉద్యమం ద్వారా లేదా దండోరా ఉద్యమం ద్వారా రాజకీయ అరంగేట్రం చేసి, మీరన్నట్టు తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించి, అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్తో పాటు అడుగులో అడుగేసి, మరి తెలంగాణ మొత్తం తిరిగి తెలంగాణ రాజన్నగా పేరు తెచ్చుకొని, ఆనాడు దండోరా ఉద్యమంలో ఏ రకమైన పేరు వచ్చిందో అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కూడా ఆ పేరు రావడం జరిగింది. నిజంగా తెలంగాణ ఉద్యమంలోకి రావడానికి దండోరా ఉద్యమమే నాకు స్ఫూర్తి. సో ఆ రకంగా తెలంగాణ రాజన్నగా మీరు అన్నట్టు దళితులలో, ముఖ్యంగా మాదిగా జాతిలో, మాదిగ అస్తిత్వం కోసం, మాదిగ ఉనికి కోసం, మాదిగ ఆత్మగౌరవం కోసము ముందు వరుసలో నిలబడి మరి అందరికీ నేనున్నాను అని ఒక ధైర్యాన్ని ఇచ్చిన సందర్భం. ఆ రకంగానే కేసీఆర్ గారు గుర్తించి తొలి, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలి ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నాకు అవకాశం ఇవ్వడం నా పూర్వజన్మ సుకృతం, కేసీఆర్ గారు ఇచ్చిన వరం నాకు. సో అలాంటిది ఆఖరికి వరుసగా 4 సార్లు గెలిచాను. 2009 కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచాను, 2012 టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి టీఆర్ఎస్ పార్టీలో గెలిచాను, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా, అంటే ఆనాడు సదాలక్ష్మి 69-70 తొలి ఉద్యమంలో ఆమె మాదిగ మహిళను, ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మళ్ళీ మరి నేను బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ తిరిగిన సందర్భంలో రెండవసారి 2012 మార్చిలో మళ్ళీ 33,000 మెజార్టీతోటి, 2014 58,000 మెజార్టీతోటి, 2018 37,000 మెజార్టీతో గెలవడం జరిగింది. ఆ క్రమంలో 2023 టికెట్ రాకపోవడము మొత్తము తెలంగాణ సమాజంలోనే ఒక చిక్కుముడిగా ఉన్నది. ఈరోజు మీ ద్వారా అది క్లియర్గా కూడా చెప్తాను నేను ఏంటంటే, సో నేను రాజయ్య అంటేనే సౌమ్యుడు, ప్రజావైద్యుడు, విధేయుడు, కేసీఆర్ గారికి విధేయుడు కాదు వీర విధేయుడు. అవును. సో అదేవిధంగా హైలీ క్వాలిఫైడ్, సో ఇవన్నీ ఉన్నాయి. సో అనే దాంతో ప్రతి ఒక్కరు కూడా, అంటే పని కూడా ఎట్లా చేశామంటే, ఒకవేళ కనుక టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ 10 స్థానాలు గెలిస్తే 10 స్థానాలలో గణపూర్ ఉంటుంది అన్నట్టు. గణపూర్ అంత గొప్పగా మనం పనిచేస్తున్నాం. ఆ క్రమంలో మొదటి నుంచి వెళ్ళి కూడా, అంటే మేము దాపరిక ఏం లేదు, 94 నేను దండోరా అరంగేట్రం, దండోరా ద్వారా రాజకీయాలకు కడియం శ్రీహర్ గారు 94 ఎన్టీ రామారావు గారి ఆశీస్సులతోటి టీడీపీ నుంచి ఎమ్మెల్యే రాగానే మార్కెట్ శాఖ, తర్వాత మళ్ళీ ఆయనను మరి ఎన్టీ రామారావుకు ఎన్నుపోటు పొడిచి చంద్రబాబు శంకర్ జోరి, అక్కడ వెంటనే సోషల్ ఫేర్ మినిస్టరు, దాని తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టరు,
దాని తర్వాత ఇరిగేషన్ మినిస్టరు 2004 వరకు ఆయన మొత్తం 9.5 సంవత్సరాలు టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఆ క్రమంలో ఎప్పుడైనా కూడా ఉద్యమకారులు రూలింగ్ గవర్నమెంట్ మీదనే పోరాటం చేస్తారు కాబట్టి నేను దండోరా ఉద్యమంలో ఉన్నాను కాబట్టి టీడీపీ మీద పోరాటం చేసినాం. ఉద్యమ నాయకులు అంటే దండోరా సక్సెస్ అయ్యి 2000 నుంచి 2004 వరకు ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించే కార్యక్రమం కూడా జరిగింది. సో ఆ క్రమంలో అప్పటి నుండి మా వైరం మొదలైంది. సో అటు తర్వాత జరిగిన పరిణామాలలో 2009 ఆయన మహాకూటమి నుంచి నిలబడ్డాడు. నేను కాంగ్రెస్ నుండి వైఎస్ రాజశేఖరరెడ్డితోటి నేను నిలబడి మొదటిసారి 12,000 మెజార్టీతో ఆయన మీద గెలిచాను. మళ్ళీ రెండవసారి 2012 30,000 మెజార్టీతో ఆయన మీద గెలిచాను. 2014 వచ్చే వరకు నేనేమో మీరు అన్నట్టు నేనేమో తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ రాజీనామా చేసి ఉద్యమకారుడిగా తెలంగాణ మొత్తం తిరిగిన కడియం శ్రేయర్ గారు అవకాశవాదిగా 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ అంటే ప్రకటించిన తర్వాత ఆయన వచ్చి జాయిన్ అయ్యాడు. సో ఆ క్రమంలో 2014 మేమిద్దరం కూడా ఎమ్మెల్యే టికెట్ అడిగినాం. అప్పుడు నాకే ఇవ్వడం జరిగింది. 2018 మేమిద్దరం అడిగినాం అనేక పరిణామాల తర్వాత మళ్ళీ నాకే ఇవ్వడం జరిగింది. 2023 కూడా కేసీఆర్ మళ్ళీ ఇక్కడ గన్పూర్ గెలిచే సీటు ఇండోలు పనిచేసింది డాక్టర్ రాజయ్య అక్కడ కాబట్టి మళ్ళీ రాజయ్యకి వస్తా అని చెప్పేసి ఆయన డైరెక్ట్గా కేసీఆర్ గారితో 2014 నేను టికెట్ అడిగిన నాకు ఇవ్వలేదు, 2018 అడిగిన ఇవ్వలేదు, ఇప్పుడు కనుక మళ్ళీ కనుక రాజయ్యకి ఇచ్చేదంటే నాకేం అభ్యంతరం లేదు, మీరు ఇచ్చుకోండి, నేను కాంగ్రెస్కి వెళ్ళిపోతాను, నేను నా బిడ్డ ఇద్దరం కూడా కాంగ్రెస్కి వెళ్ళిపోతామని చెప్పేసి బ్లాక్మెయిల్ చేశాడు. సో బ్లాక్మెయిల్ చేసే క్రమంలో కేసీఆర్ అవి అందరు అనుకుంటారు కేసీఆర్ను బ్లాక్మెయిల్ చేసే అంత పెద్దోడు అంటే ఇప్పుడు ఎందుకంటే ఎలక్షన్ల సమయం ఒక మాజీ డిప్యూటీ సీఎం సీనియర్ లీడర్ అన్ని పోర్ట్ఫోలియోలు చేశాడు, ఎంపీ అయిపోయింది, మినిస్టర్లు అయిపోయినాయి, ఎమ్మెల్సీ అయిపోయింది, మరి ఏం చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు కేసీఆర్ గారు నన్ను పిలిచి మాట్లాడడం జరిగింది. సో ఇది పరిస్థితి, ఆయన కడియం శ్రీయారికి టికెట్ ఇస్తున్నాం, ఒక నీకు ఇప్పుడైతే అర్జెంటుగా వెంటనే రైతు బంధు సమితి చైర్మన్ ఇస్తాం, చైర్మన్ తీసేసుకొని జీవో ఇచ్చేసిండు, రేపు మన ప్రభుత్వం 100% వస్తుంది, ఎమ్మెల్సీ మంత్రి అవుతాం లేదా ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పేసి నన్ను కన్సోల్ చేసి నన్ను తృప్తి వచ్చి నన్ను జంగాం నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఇచ్చారు. తర్వాత పక్కన నియోజకవర్గం గెలిపించాలని చెప్పేస్తే అంటే నేను ఎంత ప్రజల్లో ఉన్నదానికి నిదర్శనం. జంగం గన్పూర్ రెండు మాత్రమే అవిభక్త వరంగల్ జిల్లాలో గెలవడం జరిగింది. సో నా ఇంపాక్ట్ ఎంత ఉన్నదని ఎందుకంటే 12 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీని అంత గొప్పగా చేసిన కాబట్టి నా నియోజకవర్గం గెలిచింది, నా కార్యకర్తలు అక్కడే పనిచేశారు, అదేవిధంగా జంగంలో కూడా నా నియోజకవర్గం నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను, నా వాళ్ళు వచ్చి ఇక్కడ కూడా పనిచేయడంతో ఆ రెండు మాత్రమే గెలిచారు. దట్ ఈస్ మై యాక్షన్ పాయింట్. కానీ నేను ఎంత గొప్పగా ప్రజల్లోకి వెళ్ళగలను, ఓన్ చేసుకోగలను ఎలక్షన్కి నిదర్శనం. సో ఆ రకంగా రెండు నియోజకవర్గాలు గెలిచిన తర్వాత మళ్ళీ ఎంపీ టికెట్ విషయానికి వచ్చినప్పుడు కూడా అదే బ్లాక్మెయిల్ చేసి కడియం శ్రీయర్ గారు మళ్ళీ నా బిడ్డకు అటు పోతే ఇప్పుడు ఆమెకు టికెట్ ఇస్తానంటున్నారు, నాకు మళ్ళీ ఇక్కడ అన్నాడు. అనడంతో మళ్ళీ ఆమెకి టికెట్ అనౌన్స్ చేసిండు, ఆమెకి బీఫామ్ ఇచ్చి ఆమెకి పార్టీ ఫండ్ ఇచ్చిన తర్వాత మొత్తం అంతకుముందు నేను ఏదైతే చెప్పినా ఈయన ఎమ్మెల్యే అప్పుడే అక్కడ మాట ముచ్చడం జరిగింది. అనుకోని పరిస్థితులకు ఇక్కడ టికెట్ ఇచ్చిన వాడు ఇక్కడ పోటీ చేసిండు, గెలిచినా మళ్ళీ అటే పోదామని ముందే నిర్ణయించుకునే ఉన్నాడు. తో బిడ్డకు టికెట్ వచ్చి పైసలు తీసుకు పార్టీ ఫండ్ తీసుకున్న తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీకి నమ్మక ద్రోహం అంటే జిత్తుల మారి నక్కలెక్క ఆ రకంగా మరి తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు బిడ్డ ఆయన ఇద్దరు పోయి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అవును, కేసీఆర్ గారు తర్వాత రియలైజ్ అయ్యాడు, మాట్లాడారా మళ్ళీ ఆ తర్వాత ఆయన మాట్లాడి నన్ను మళ్ళీ ఎంపీ ఎన్నికలప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది, నువ్వు గన్పూర్ ఇన్ఛార్జ్గా ఉండి కడియం శ్రేణి ఓడగొట్టాలంటే నువ్వు అక్కడ ఉండాల్సిందే, ఇప్పుడు మాత్రం ఎంపీ సుధీర్ కుమార్కి ఇస్తున్నాం, జిల్లా పరిషత్ చైర్మన్ ఇస్తున్నాం, నువ్వు స్టార్ క్యాంపెయిన్గా ఉండి గెలిపించే బాధ్యత తీసుకోమని చెప్పేసి అటు స్టార్ క్యాంపెయిన్గా బాధ్యతలు తర్వాత ఇటు నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు కేసీఆర్ ఇవ్వడం జరిగింది. ఒక విధేయుడిగా అంటే నాయకుని పట్ల విధేయతతోటి కేసీఆర్ గారు ఏ బాధ్యత తప్ప చెప్తే ఆ బాధ్యతతోటి ఇప్పటివరకు ముందుకెళ్తున్నాం. ఆ రకంగా ఆ రోజు టికెట్ రాకపోవడానికి కారణం కడియం శ్రీయార్ గారు దేవుళ్ళ లాంటి కేసీఆర్ను బ్లాక్మెయిల్ చేసి తను ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నాడు,
తన కూతురికి కూడా మోసం చేసి పోయింది కాబట్టి నమ్మక ద్రోహం, అంతకంటే నమ్మక ద్రోహం ఇంకొకటి ఉండదు. ఇది మీ నియోజకవర్గ ప్రజలు గ్రహించారంటారా? 100% ఇప్పుడు గన్పూర్ నియోజకవర్గ ప్రజలందరి నోట్లో ఇంత దుర్మార్గం ఉంటుందా, ఇంత దుర్మార్గం ఉంటుందా, పైసలు తీసుకొని బిడ్డకు టికెట్ ఇచ్చినాక కేసీఆర్ గారు ఇంట్లో భోజనం చేసి పైసలు మూట పట్టుకొని పోయి మళ్ళీ వేరే పార్టీలకు పోయిండు, జాయిన్ అయిండు, బిడ్డకు టికెట్ తీసుకున్నాడు, ఇలా ఇద్దరు గెలిచింది. ఇప్పుడు ఆయనను అక్కడ గెలిపించిన వాళ్ళేమో బీఆర్ఎస్ వాళ్ళు, ఆయనను ఓడగొట్టాలనుకున్న వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఆయనకు దూరమే అక్కడ, కాంగ్రెస్ వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు ఓన్లీ టెక్నికల్గా అయినా ఎమ్మెల్యేగా అక్కడ ఉన్నాడు, కానీ వాళ్ళ ఆమోదంతో గెలవలే అక్కడ. కాబట్టి అంతకుముందు ఎంతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడిన గొంతుకి కాంగ్రెస్ పార్టీకి పోయినాక గొంతు వెనుక బెంచ్లో కూర్చునే పరిస్థితి, మొత్తం అలా పోయినాక అంచెలు ఒకసారి అసెంబ్లీలో మాట్లాడలేదు, గొప్పగా గన్పూర్లో కూడా మాట్లాడడానికి అవకాశం లేదు. కడియం శ్రీహరి గారు అంటే గత గవర్నమెంట్లో మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి, ఆయన ముందుకు వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి, కానీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ అనేది మీ మీద కూడా జరిగింది కదా ఎన్నికలకు ముందు. అంటే కదా మరి తప్పకుండా జరుగుతుంది కదా, ఆయన మొత్తము ఇలాంటి ఎత్తులు జిత్తులు చేసే మనమేమో ప్రజానాయకుడిగా ప్రజల మనసు దోసు ఎవరి చేతిలో మీ మీద ఆరోపణలు చేయించడం, అంటే ఎవరి చేతిలో చేసినా కూడా ఆయన కుట్రలు కుతంత్రాలు ఎత్తులు జిత్తులు అందరికీ జగమేనైనా సత్యమే. ఆయన ఏమైందండి ఆ విషయం, ఆ తర్వాత ఏమన్నా మళ్ళీ పైకి వచ్చిందా? అది వచ్చడానికి ఏముంది, ఓన్లీ మీడియా చేసింది, తర్వాత మహిళా కమిషన్ వేశారు, మహిళా కమిషన్లో ఏం లేదని తెలిసేసింది, కమిషనర్ పోలీస్ కమిషనర్ ఎంక్వైరీ చేశాడు, ఓన్లీ మీడియా హైక్ చేసింది తప్ప దేర్ ఇస్ నో టు ఎట్ ఆల్, దాంట్లో ఎలాంటి నిజం లేదని చెప్పేసి కొట్టి వాళ్ళేసి. ఒక డాక్టర్గా మిమ్మల్ని ఇప్పటి నుంచి నేను డాక్టర్ రాజయ్య గారనే అనాలి. అవును రాజయ్య గారు, అంటే మీరు రాజకీయాల్లో ఇన్నాళ్ళు ఉన్నారు, రాజకీయాలకి సంబంధించి మీకు అన్నీ తెలుసు, ఎవరు ఎలాంటి ఎత్తుగళ్ళు వేస్తారనే విషయం తెలుసు, కానీ 23 మొన్న జరిగిన రాజకీయాల్లో మొన్న జరిగిన ఎలక్షన్స్లో మీకు సీటు రాకపోవడం అనేది ప్రధాన కారణం కళ్యం శ్రీహరి గారేనా లేకపోతే కేసీఆర్ గారు ఆ రకంగా మిమ్మల్ని ఏమన్నా అనుమానం వ్యక్తం చేశారని అనుకోవాలా మీ మీద జరిగిన వ్యవహారం మీద? అంటే అవన్నీ కూడా రాజకీయాలలో జరిగే విషయాలలో అది ఒక అంశం కావచ్చు అంతే, కానీ అక్కడ జరిగిన వాటికను ఇక్కడ బ్లాక్మెయిల్ చేసిన దానికి నేను క్లియర్గా చెప్పాను కదా, 2 సార్లు బ్లాక్మెయిల్ చేశాడు ఆయన, అంత నమ్మించి మోసం చేసిండు కేసీఆర్ గారిని. కేసీఆర్ గారు రియలైజ్ అయ్యిండు, తర్వాత మళ్ళీ నన్ను పిలిపించుకొని మాట్లాడి గన్పూర్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్ యాత్రలో హన్మకొండ చివరస్తకు వచ్చి మాట్లాడినప్పుడు గొప్పగా మాట్లాడి దుర్మార్గుడు నమ్మక ద్రోహి, రేపు తప్పకుండా ఉప ఎన్నికలు వస్తాయి, డాక్టర్ రాజయ్య మీ ఎమ్మెల్యే అని చెప్పేసి బహిరంగ సభలో ప్రకటించడం జరిగింది. సో ఆ తర్వాత మళ్ళీ తెలంగాణ భవన్లో కేటీఆర్ గారి సమక్షంలో మళ్ళొక మీటింగ్ అయితే వారు కూడా ఆల్రెడీ పెద్ద ఆయన నిర్ణయం తీసుకున్నాడు, రేపు బైఎలక్షన్ 600 అయినా కూడా బైఎలక్షన్ వస్తాయి, రేపు కడియం శ్రేణి ఓడించి అక్కడ ఎమ్మెల్యేది డాక్టర్ రాజే అని చెప్పేసి కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. సో ఈ వ్యవహారంలో మీకు మీ సామాజిక వర్గానికి సంబంధించి ఎంతవరకు మీకు వాళ్ళ అండదండలు లభించినాయని అంటారు, సహకారం లభించిందని అంటారు? సో 100% కారణం చాలా ఎమోషనల్గా నిజంగా మీకు టికెట్ రాని రోజున మీడియాలో చూసాం, అన్ని మీడియాలు కూడా చెప్పినాయి, చాలా ఎమోషనల్గా మీరు ఫీల్ అవ్వటం కానీ లోకల్గా ఉండే ప్రజలు కూడా మీకు ఇవ్వకపోవటం అని ఏంటనేది అన్న విషయం మీద వాళ్ళు మాట్లాడడం కానీ, సో వెనకాల ఏదో జరిగిందన్న విషయం అయితే బయటకు ఆ రోజున అందరూ చెప్పే ప్రయత్నం చేశారు. అయితే విషయం ఏంటంటే ఆ రోజు ప్రజాస్వామ్యంలో మొదటి 10 స్థానాలలో గెలిస్తే సీటు గన్పూరు, దానికి కారణం డాక్టర్ రాజయ్య. అక్కడ పల్లె నిద్ర కార్యక్రమాలు ఏ నియోజకవర్గంలో జరిగినట్లు 51 రోజులు వివిధ సందర్భాలలో ప్రజా సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకుపోవడానికి, ఉదాహరణకి రైతు బంధు వచ్చినప్పుడు రైతు సంక్షేమ యాత్ర అని 10 రోజులు నియోజకవర్గం మొత్తం తిరుగుతూ రైతుల ఇళ్లలో పల్లె నిద్ర చేయడం జరిగింది, 1. 2, మనవూరు మనబడి అనే కార్యక్రమం వచ్చినప్పుడు ప్రభుత్వ పాఠశాలలు రూపురేఖలు మార్చడానికి అన్ని పాఠశాలలు విజిట్ చేసుకుంటూ మండల కేంద్రంలో ఉన్న హాస్టళ్లలో పడుకోవడం జరిగింది, అట్లా 10 రోజులు. తర్వాత దళిత బంధు వచ్చినప్పుడు దళితుల ఇళ్లలో మొత్తం నియోజకవర్గంలో దళితుల ఇళ్ళు వారి స్థితిగతులు జీవన విధానం అంతా చూసుకుంటూ రాబోయే రోజుల్లో దళిత బంధు వచ్చాయంటే బాగుపడతారని చెప్పేసి దళిత ఉపకులాల ఇళ్లలో సైతము 10 రోజులు పడుకోవాలి, అట్లా 30. తర్వాత
10 సంవత్సరాలు పూర్తి చేసి తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి 21 రోజులు ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తే 21 రోజులు మేజర్ గ్రామ పంచాయతీ తిరుగుతూ రైతు వేదికలు ఉంటాయి, మామూలుగా రైతు వేదికలలో పడుకోవడం జరిగింది. సో ఆ రకంగా 21 అవి 30 అంటే 51 రోజులు ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే పల్లె నిద్ర చేసిన సందర్భాలు ఉండవు. అంటే కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకం ఏదొస్తే ఏళ్ళు చూపితే కొండబాకే విధంగా గణపూర్ నియోజకవర్గంలో ప్రజలకు చేరువ ఒక వారధిగా ఉండి, ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండి అవి విశదీకరించి చెప్పి వాళ్ళకు పంచే కార్యక్రమంలో సఫలమైన 2018 ఎలక్షన్ల ముందు కేసీఆర్ గారు సర్వే చేసి, అంటే ఆ రోజు అందుబాటులో ఉన్న నాయకుడు సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరవేయడంలో ఎక్కడ సంక్షేమ పథకాలు బాగా జరిగినాయంటే 98% కేసీఆర్ గారు, 92 కేటీఆర్ గారు, 88 హరీష్ రావు గారు, 86 డాక్టర్ రాజయ్య. ఓకే, అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే అన్ని పేపర్లలో రావడం జరిగింది, పెద్ద ఇంగ్లీష్ పేపర్లు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇక వాళ్ళ గురించి పెద్దగా చెప్పడం, వాళ్ళు త్రిమూర్తులు, వాళ్ళకి అన్ని పనులు జరుగుతాయి, ఆటోమేటిక్గా జరిగిపోతాయి. రాజయ్య ఒక దళితుడు, ఒక మాదిగా ఎమ్మెల్యే, ఒక డాక్టర్ ప్రజావైద్యుడుగా వాళ్ళ సరసనలో చేరి 4వ స్థానంకి రావడం అంటే ఇది పూర్వజన్మ సుకృతం. అంటే ఎంత ప్రజల్లో ఉంటే అట్లా వస్తుంది. ఆ క్రమంలో అంత ప్రజల్లో ఉన్న నాయకుడికి టికెట్ రాలేదన్నప్పుడు ఇంకా మనకి ఏముంది, అంబేద్కర్ తప్ప మనకి ఇవ్వలేరు ఇవాళ ఈ స్థాయికి రావడానికి. అందుకనే వేల మంది ప్రజలు వచ్చి నా మీద పడతా ఇప్పుడు ఏడుస్తూ ఉంటే నేను అంబేద్కర్ దగ్గర మొరబెట్టిన, ప్రజాస్వామ్యం ఏమైపోయింది, ఇంతగానం పనిచేస్తే ఒబీడియన్సీ పేరుతోటి లేదా బ్లాక్మెయిల్ రాజకీయాలతోటి మరి సామాజికంగా ఆలోచిస్తే. కానీ ఆ రోజు మీకు ధిక్కరించాం, పార్టీని ధిక్కరించామన్న ఆలోచన ఎక్కడ రాలేదా? మీరు అలాంటి మాట్లాడిన తర్వాత ఎప్పుడైతే నేను మాదిగా అస్తిత్వం కోసము, మాదిగా ఉనికి కోసము, మాదిగా ఆత్మగౌరవం కోసం దండోర ఉద్యమంలో పనిచేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నా ఇంట వాళ్ళందరూ ఉండడం వల్ల ఆనాడు బాగా ఎమోషనల్ వేరే ఏం చేసే గత్యంతరం లేదని అట్లా అయిపోయింది. తర్వాత ఇది మొత్తం కూడా చెప్పుకోవడానికి నాకు ఎంపీ ఎన్నికలను నేను వాడుకున్నాను. అంటే ఎంపీ ఎన్నికల్లో మీరు కారణం ఏంటంటే ఈరోజు ఈ స్థాయికి వచ్చినాక కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాదిగలకు క్యాబినెట్లో చోటు లేదు. సో మాదిగ మంత్రి లేడు, దామోదర్ రాజనరసింహ మోచి కమ్యూనిటీ, బట్టి విక్రమార్క మాల, ప్రసాద్ కుమార్ స్పీకర్ మాల, మొత్తం మాదిగకు అవకాశమే లేదు. పోనీ ఎంపీలు ఎవరికన్నా అవకాశం ఇచ్చినా అంటే మొత్తం కుటుంబానికే, కుటుంబాల కుటుంబాలకే ఇచ్చుడు. అక్కడే వెంకటస్వామి కొడుకు వివేక్ వినోద్ ఇద్దరు ఎమ్మెల్యేలు, మన్మడు వంశీ డాక్టర్ వంశీకి ఎంపీ టికెట్ ఇచ్చారు మాల. సో మాదిగల అస్తిత్వం. తర్వాత అదేవిధంగా మహబూబ్ నగర్లో మల్లు రవి, బట్టి విక్రమార్క సోదరుడు, మళ్ళీ అనంతరామయ్య వాళ్ళ నాన్న. సో అది ఒక కుటుంబం. తర్వాత కడియంశ్రేరి బైండ్ల వాళ్ళ బిడ్డకు వరంగల్, ఇక్కడ కూడా మాది కాదు బైండ్ల. సో బైండ్ల అంటే మాదిగలకు ఇవాళ 12% అంటే తెలంగాణలో అత్యధిక జనాభా ఉన్నది మాదిగ జాతి. అంటే ఏ ఒక్క కులాన్ని తీసుకున్నా కూడా ఫస్ట్ మాదిగ, తర్వాత ముదిరాజ్ కమ్యూనిటీ వస్తుంది. సో అంటే ఇంత పెద్ద కమ్యూనిటీ అంటే సామాజిక న్యాయం ఎక్కడున్నది, కాంగ్రెస్లో ఎక్కడ లేదని చెప్పేసి మొత్తము ఎంపీ ఎన్నికలలో మొత్తం కూడా కాంగ్రెస్లను దూషించే దాంట్లో మాదిగ అస్తిత్వం, మాదిగ ఆత్మగౌరవం, మాదిగ ఉనికి మొత్తం కూడా కాంగ్రెస్ సర్వనాశనం చేసింది, పట్టించుకోవట్లేదు అనే విషయంలో ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళినాం. ఆ రకంగా మాదిగల మద్దతు వచ్చింది రెండు రకాలుగా. ఇప్పటికీ ఆ మద్దతు ఉందండి, 100% ఉందా? ఎందుకోసం అంటే చెప్పగలరా? 100% కారణం ఏంటంటే ఇవాళ చాలా రోజుల తర్వాత 30 సంవత్సరాల ఎంఆర్పిఎస్ ఉద్యమం తర్వాత సుప్రీంకోర్టు 7 వర్గీకరణ విషయంలో కొంత 7 జడ్జీలతో కూడిన ధర్మాసనం మరి మంచి తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఎస్సీలను ఏబీసీలకు ఇచ్చే బాధ్యత రాష్ట్రాలకు అప్పచెప్తూ రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి ఇచ్చేసి అక్కడున్న జనాభా లెక్కలను బట్టి అక్కడ వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ఒక చక్కటి తీర్పు రావడం జరిగింది. అంటే నేను నిజంగా మాదిగవాడిగా గర్వపడుతున్నాను. మాదిగ గారితో మీకు మీరు ఆ రకమైన సంబంధాలు, మంచి సంబంధాలు ఉన్నాయా? ఒక్క కృష్ణ మాదిగతోనే కాదు, ఆయనతో విడి పోయి బయటకు వచ్చిన వాళ్ళందరితో కూడా మంచి సంబంధం, ఎందుకంటే వాళ్ళు కూడా మాదిగ బిడ్డలే. కృష్ణ మాదిగ 100% నేను ఇవాళ నేను డాక్టర్ తాటకుండా రాజయ్య మాదిగా అని చెప్పడానికి కృష్ణ మాదిగ కారణం. ఎందుకంటే ఆయనతో కలిసి 1994 నుండి 1999 వరకు నేను డైరెక్ట్ ఎంఆర్పిఎస్లోనే పనిచేశాను. అప్పుడు ఎక్స్పోజ్ అయిన
టీడీపీ తడియం శ్రేయర్ మీద అక్కడ లోకల్ ఫైట్ చేసిన కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నన్ను ఇన్వైట్ చేసి సోనియా గాంధీకి పరిచయం చేయించి, సో సోనియా గాంధీ ద్వారా నేను పార్టీలో జాయిన్ అయింది 97 అక్టోబర్ 13వ తారీఖు నాడు. సోనియా గాంధీ లాట్ అబౌట్ యూ, ప్లీజ్ కమింగ్ టు కాంగ్రెస్ పార్టీ, యూ కెన్ డూ మోర్ సర్వీస్ టు ద సొసైటీ అని చెప్పేసి సోనియా గాంధీ గారు నన్ను పార్టీలోకి ఇన్వైట్ చేయడం జరిగింది. సో 97, సో 99లో దండోరవ నేపథ్యం ఉన్న నాకు ఇక్కడ టికెట్, తర్వాత డొక్క మాణిక్యవర ప్రసాద్ అని చెప్పేసి అక్కడ ఆంధ్ర నుంచి తాడికొండ అనే కాన్స్టిట్యూన్సీ నుంచి వెళ్ళి వారికి మా ఇద్దరికి దండోర నేపథ్యం, ఆయనేమో ప్రైవేట్ టీచర్ కమ్ జర్నలిస్టు, నేనేమో పిల్లల డాక్టర్ని. సో మా ఇద్దరికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దండోర నేపథ్యం నుండి వచ్చిన వారికి మాకు టికెట్ ఇవ్వడం జరిగింది. సరే ఆ రోజున సందర్భం ఒక 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మీరు. నేను 15 ఏళ్ళు ఉన్నా, 15 ఏళ్ళు అంటే 2000 వచ్చే వరకు మీరు కాంగ్రెస్ పార్టీ 97 నుంచి వెళ్ళి 2011 అక్టోబర్ వరకు ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీ, అంటే దాదాపు 15 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ సీనియారిటీ, ఎమ్మెల్యే పదవిని వదులుకొని తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం తెలంగాణ సాధిస్తే తెలంగాణలో మాదిగ బిడ్డలు ఎక్కువ ఉన్నది, మాదిగ జనాభా ఎక్కువ ఉన్నది, సో మాదిగలకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఆనాడు తెలంగాణ జెండా పట్టుకోవడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ వచ్చేది ఉంటే, ఈ ఎస్సీలు ఏబీసీలకి ఏబీసీలు కనుక అయ్యేది ఉంటే మాదిగ జాతి ముందు వరుసలు ఇక్కడ అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి మాదిగలకు ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి, ఎందుకంటే ఈ దండోరా ఉద్యమం స్ఫూర్తి తెలంగాణ ఉద్యమం. కారణం ఏంటంటే ధూమ్ధామ్ కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాదిగ బిడ్డలే. సో కృష్ణ మాదిగ కూడా తెలంగాణ ఉద్యమానికి సహకరించడం జరిగింది. ఎప్పుడైతే కేసీఆర్ గారు అమర నిరాహార దీక్ష చేస్తే నిమ్మరసం ఇచ్చింది కృష్ణ మాదిగ, ఎందుకంటే అప్పుడు అంత గొప్పగా దండోర మన తెలంగాణ ఉద్యమానికి దండోర సహకారం ఉన్నది. సో ఆ రకంగా ఇవాళ మీరు ధూమ్ధామ్ కళాకారులను చూడండి, ధూమ్ధామ్ కళాకారులు డప్పు కొట్టే తమ్ముడు మాదిగనే, పాట పాడే తమ్ముడు మాదిగనే, డ్యాన్స్ చేసే ఆడపిల్లలు బిడ్డలే. కానీ ఈ రోజున తెలంగాణ మాదిగల్ని ఒక్కసారిగా హైజాక్ చేసే ప్రయత్నం జరిగింది బీజేపీ ద్వారా. మందకృష్ణ మాదిగ గారిని బీజేపీ ఆహ్వానించడం కానీ, ఆయన్ని డైరెక్ట్గా ప్రధానమంత్రి హత్తుకోవటం కానీ, ఈ వ్యవహారాలన్నీ చూస్తే వాళ్ళకి వర్గీకరణ ఇవ్వటం కూడా, మీకు వర్గీకరణ ఇవ్వటం కూడా ఓ రకంగా జరిగింది. కానీ ఈ టైంలో మరి బీఆర్ఎస్ని గమనిస్తారా ప్రజలు, బీజేపీని చూస్తారా అని అంటే ఏం చెప్తారు? అంటే కృష్ణ మాదిగ లాజిక్గా, అంటే లాజిక్ ఇన్ ద సెన్స్, ఎస్సీలను ఏబీసీలకు వర్గీకరించాలంటే కేంద్రంలో ఉన్న పార్లమెంట్లో బిల్లు తీసుకురావాలి. తీసుకురావాలనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉండాలి అన్నప్పుడు, యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ప్రెషర్ పెట్టి, అక్కడ సోనియా గాంధీ మీద ప్రెషర్ పెట్టి ఉషా మెహ్రా కమిషన్ వేసే వరకు తీసుకోపోగలి. 2008లో ఉషామెహ్రా కమిషన్ రిపోర్ట్ కూడా ఇచ్చింది. మాదిగలకు చాలా అన్యాయం జరిగింది, ఉద్యోగ విద్యా వైద్యోగ విషయాల్లో వాళ్ళకి బాగా వెనకబడ్డారని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో అక్కడికి వచ్చి ఆగిపోయింది. తర్వాత మీరు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, మోడీ ప్రభుత్వం వచ్చింది, 100 రోజులనే నేను మాదిగలకి ఏబీసీడీ వర్గీకరణ జరుగుతుంది, 100 రోజులు పోయినాయి. తర్వాత దగ్గర దగ్గర 15 ఏళ్ల తర్వాత అంతకుముందు సుప్రీంకోర్టు 5 బెంచెస్తో అది కొట్టివేసింది. తర్వాత అంటే హైకోర్టు ఇచ్చిందే ఓకే అన్నది. తర్వాత 7 జడ్జీలతో వేసిన ఈ ధర్మాసనం మాత్రం అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. దానికి ఎన్డీఏ ప్రభుత్వం సంబంధించిన ఎవరైతే ఏమంటారు వాళ్ళను, వాళ్ళ తరపున వాదించడానికి వచ్చిన న్యాయవాదులు కావచ్చు, ఇక్కడి నుంచి వెళ్ళి అన్ని రాజకీయ పార్టీ నుంచి వెళ్ళిపోయిన న్యాయవాదులు కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు, తర్వాత కృష్ణ మాదిగ పెట్టిన న్యాయవాదులు, అనేక మంది వాదనలు విన్న తర్వాత అది ఎస్సీలను ఏబీసీలు గురించే బాధ్యత రాష్ట్రాలకు అప్పచెప్పడం జరిగింది. ఆ రకంగా ఇది ఎవరో విజయం అని చెప్పుకోవడానికి వీలేదు. ఇది ఓవరాల్గా మాదిగలు 30 సంవత్సరాలు కొట్లాడిన దానికి ఫలితంగానే ఆ విజయం వచ్చింది. ఇది అమరులైన్లు చాలామంది అనేక రకాలుగా చనిపోవడం జరిగింది, వారికి ఇది విజయాన్ని అంకితం చేస్తున్న కృష్ణ మాదిగలను మేమందరం కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఆఖరికి ఎన్డీఏ ప్రభుత్వం, మీరు అన్నట్టు మోడీ కొంత మాత్రం బీజేపీకి ఓన్ చేసుకునే ప్రయత్నం మాత్రం చేసిన మాట వాస్తవం. మొన్నటి ఎన్నికల్లో అది కొంచెం కనిపించినట్టుంది, కాదనంటారా?
తప్పకుండా అయి ఉండొచ్చు. ఎందుకంటే కృష్ణమాచార్య ఓపెన్ గా వచ్చి నాకు ఏ విషయంలో చేసింది, మోడీ సహకారం ఉన్నది కాబట్టి ఇక్కడి వరకు అంశం వరకు మాత్రం సపోర్ట్ చేస్తున్నాం. మాదిగలందరూ అటే ఓటేయాలనో ఇటో ఓటేయాలని చెప్పకుండా వారు సహకారం మాత్రం మాకు ఉందనే మాట చెప్పిండే. ఇది ఒక వాస్తవం కూడా. కొంత ఆయన కానీ తర్వాత మన మోదీవెల్లి నరసింహులు కానీ వీళ్ళంతా కూడా కొంత పాజిటివ్గా మాట్లాడే మాట వాస్తవం కొంచెం. అది ఆ రిజల్ట్ కూడా అట్లే వచ్చింది, 8 సీట్లు గెలవడం అనేది. అదే అంటే ఇప్పటికీ కూడా తెలంగాణ, ఢిల్లీలో తెలంగాణ గురించి మాట్లాడాలంటే తెలంగాణ అస్తిత్వం గురించి అంటే ఓన్లీ బీఆర్ఎస్ మాట్లాడుతుంది, కాంగ్రెస్ మాట్లాడదు, నా బీజేపీ మాట్లాడదు అక్కడ. సో తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం, ఉనికి ఎక్కడ మాట్లాడినా తప్పకుండా అది బీఆర్ఎస్ మాత్రమే. కడియం శ్రీహరి గారితో మీ వైరం అనేది తగ్గుతుందా రాబోయే రోజుల్లో, ఇంకా పెరుగుతుందా? ఇంకా ఆయనకు 74 సంవత్సరాలు ఆయన పడ్డాయి. ఆయన 10 ఏళ్ళకి నేను వెనుకకున్నాను. కానీ నా అదృష్టం ఏంటంటే నేను ప్రజానాయకుడిని, ఉద్యమం ద్వారా రాజకీయాలకు అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమంలో పాల్గొన్న డైరెక్ట్ కాబట్టి నాకు గొప్ప వరం ఏంటంటే ఆయన నాకంటే అంత సీనియర్ అయినా కూడా ఆయనకంటే నేనే ఉప ముఖ్యమంత్రిని ముందయ్యాను. సో దానివల్ల ఎందుకు చెప్తున్నానంటే దండోర ఉద్యమ ఫలితం కేసీఆర్ గారు ఇచ్చిన వరంలాగా హూ ఈజ్ ద ఫస్ట్ డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ అని అడిగేది ఉంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ రాజాని పెట్టాల్సిందే. అంతే అంతే, మహమ్మద్ అలీ సాబ్ ఉన్నాడు, కడియం శ్రీహరి ఉన్నాడు, ఇప్పుడు బట్టి విక్రయ్ ఎవరున్నా కూడా నా పేరు రాయాల్సి వస్తుంది. ఇట్స్ ద హిస్టారికల్ ఈవెంట్, ఇంకా అది ఎవరు మర్పలేరు. ఆయన నాకంటే అంత సీనియర్ ఉన్నా కూడా మళ్ళీ అదొకటి. తర్వాత రెండవది, తెలంగాణ మొత్తం 4 సార్లు గెలిచిన దళితులలో ఏకైక మాదిగా నేను వరుసగా 4 సార్లు గెలవను. వేరే వాళ్ళు 4 సార్లు 3 సార్లు గెలవచ్చు కానీ మధ్యలో ఓడిపోయినారు, మధ్యలో ఓడిపోతూ గెలిచిలో ఒకసారి ఓడిపోయేసారి గెలిచి అట్లయింది. కానీ వరుసగా 4 సార్లు గెలిచిన అవకాశం కూడా దేవుడు నాకే ఇచ్చిండు. ఆ రకంగా ఆ రికార్డు కూడా నా పేరు మీద ఉన్నది. సో తప్పకుండా మాదిగా అని పేరు వస్తే, మాదిగా వాసన వస్తే రాజయ్య అన్న ఉరికొస్తాడు అని తెలుసు. అది వంగపల్లి సీన్ కావచ్చు, మేడి పాపయ్య కావచ్చు, తర్వాత యాతగిరి భాస్కర్ కావచ్చు, తర్వాత నరసింహరావు ఉంటాడు, మహాయమ్మర్ పేసర్ ఉంటాడు, నరసింహరావు, ఇంకా ఎవరైనా ఇటుక రాజు కావచ్చు, ఎవరైనా కూడా రాజన్న మాకు దగ్గర అంటే మాకు దగ్గర అంటే వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ మధ్యలో పడుకున్నా కూడా నేను మాత్రం అందరి దగ్గర ఉంటాను. ఎందుకంటే మాదిగా మీటింగ్ ఎక్కడ జరిగినా కూడా నాకు ఇన్విటేషన్ వస్తుంది, నేను పోతాను, అందరం కలిసి ఉండాలా. పంచపాండవులు లెక్క 5 ఉంటాయి, అవసరం వచ్చినప్పుడు మనం కలవాలి గెలవాలి అన్నట్టు చెప్తుండేవాడిని. ఇంకా బీఆర్ఎస్ ప్రస్థానం గురించి, బీఆర్ఎస్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడదాం సార్. సో మునిగిపోతున్న నావ బీఆర్ఎస్ ఈ రోజున తెలంగాణలో అని చెప్పని అంటున్నారు, దానికి మీరు ఒప్పుకుంటారా? సో 60 లక్షల సభ్యత్వం ఉన్న బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు ఏకదాటిగా పాలన చేసి భారతదేశంలోనే 28 రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడ్డ రాష్ట్రం. ఎలా? ఐక్యరాజ్య సమితి వ్యవసాయ విధానానికి మెచ్చుకున్నది. రైతు బంధు ఎకరాకు 10,000 రూపాయలు, రైతు బీమా చనిపోతే 10 రోజుల లోపే దినం ఇళ్లక ముందే 5 లక్షల రూపాయలు, 24 గంటల ఉచిత కరెంటు, నాణ్యమైన కరెంటు, ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాల్వలు, తర్వాత 1 కోటి ఎకరాల మాగాణి అంటే 3 కోట్ల వరి ధాన్యాన్ని పండించి హర్యానాను పంజాబ్ను మించే పంట పండించిన స్థానానికి వెళ్ళిపోయింది. ఆ రకంగా ఈరోజు భారతదేశానికి ఆదర్శం అయిపోయింది. తర్వాత ఇంటింటికి నల్ల ఇచ్చి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్ల ఇచ్చి 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఇంటికి శుద్ధి చేసిన నీళ్ళు ఇచ్చే కార్యక్రమం. మరి అంత చేసి 20,000 చెరువులు ఉంటే మొత్తం కూడా తెలంగాణలో ఉన్న మొత్తం చెరువులు అన్నిటి కూడా మిషన్ కాకతీయ పేరు మీద బాగు చేసే కార్యక్రమం కావచ్చు. అన్ని వినూతన కార్యక్రమం. ఇప్పుడు ఈరోజు ఉన్న కళ్యాణ లక్ష్యం కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, తర్వాత పల్లె ప్రకృతి వనాలు కావచ్చు, ఒకదానికొకటి పోల్చలేనంత అభివృద్ధి జరిగింది. జరిగిన క్రమంలో జరిగిన ఎన్నికలు చూస్తే రేవంత్ రెడ్డికి ఎక్కడ అనుకూలంగా లేదు. హుజూర్నగర్, హుజూరాబాద్ పోయింది, మునుగోడు పోయింది, నాగార్జునసాగర్ పోయింది, హుజూర్నగర్ పోయింది, హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు పోయినాయి. అన్నిట్లయిన పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాతనే పోయినాయి. ఆఖరి నెల 15 రోజులు ఆయన తిట్టిన తిట్లు, ఇచ్చిన వాగ్దానాలు, తిట్టిన తిట్లు ఇచ్చిన వాగ్దానాలు అవి అమలైతే మేము మాట్లాడతాం అట్లనే, మేము చెయ్యం, ప్రజలు మమ్మల్ని మాట్లాడాలని చూస్తారు, మేము చేయం అని కూడా ఓపెన్ చెప్పేంత. కానీ నిరంకుశ పోకడ కాదనంటారా? ఆ రకంగా చేయడం వల్లనే
సో 1.8% ఆఫ్ ఓట్స్ తక్కువ, అంటే 1,018 ఓట్లు మాత్రం తక్కువ వచ్చినాయి. సో చాలా చాలా సీట్లు తక్కువ తక్కువ ఓట్లతోటి పోవడం జరిగింది. తర్వాత ఇక పాలన విషయానికి వచ్చినప్పుడు నియోక ప్రతి అంటే మామూలుగా ప్రజలు కోరుకునేది ప్రజా సంక్షేమం, అభివృద్ధి. అది ఇప్పుడు ఎవరైనా కూడా రాజుల నుంచి వెళ్ళి పాలన మనం చూస్తున్న క్రమంలో అయి ఉండొచ్చేమో కాక. అందుకనే తర్వాత జరిగిన రివ్యూస్లో అనేక మంది మన పార్టీ విధానాలు నాయకులలో మార్పు రావాలని కార్యకర్తలు నిర్మోహమోకటంగా చెప్పారు. మీరు అడిగింది అటు, ఎందుకంటే తెలంగాణ భవన్లోనే ఒక్కొక్క నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న కాన్స్టిట్యూన్సీ పిలిపించి మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్క నిర్మోహమాటంగా చెప్పి మనం ఓడిపోవడానికి కారణం మన పార్టీ విధానము, లేకపోతే రకరకాల ఆధినాయకత్వం సరిగ్గా లేకపోవడం, అందుబాటులో లేకపోవడం, ఇవన్నీ చెప్పిన మాట వాస్తవం 100%. సో పని చేయలేదు ఓడగొట్టింది అన్నారు. మార్పు అరే ఏమో మన కేసీఆర్ అయితే 2,000 పెన్షన్ ఇస్తాడు, ఆయన 4,000 ఇస్తానన్నాడు. అరే మన కళ్యాణ్ లక్ష్మి ఇస్తారంటే తులం బంగారం కూడా ఇస్తారట. సాధ్యమేనా అంటారా? 2,500 మహిళలకు 2,500 రూపాయలు ఇంటింటికి పంపిస్తారట. ఇవన్నీ కూడా అనేక రకాల, దాంతోపాటు రైతు రుణమాఫీ చేస్తారట మొత్తం 31,000 కోట్ల రూపాయలు ఏకకాలంలో. ఒక్క కథ ఇట్లా రాగానే 9వ తారీఖు December 9 కథ అని చేసేస్తాడట అని చెప్పేసి ఆడపిల్లలకి స్కూటీ ఇస్తాడని అంటే ఎందుకు చెప్తున్నా అంటే ప్రజలు ఆశపడుతుంటారు. ఇక్కడికంటే అక్కడ ఎక్కువ వస్తుంది కదా, అవును, ఏదో ఒకసారి ఏది చూద్దాం అన్నట్టు ఎంత ఇటు తింటున్నాం. ఇప్పుడైతే తినేది మాత్రం కేసీఆర్ సొమ్మే, కానీ ఇంకా ఎక్కువ ఇస్తాడట కదా అని దాని మీద ఇంత వేయడంతో ప్రజలు మోసపోయింది ఇవాళ. ఎందుకంటే ఏ ఒక్కటి కూడా నెరవేరలేదు కదా. మోసపోయారని ఒక్కసారి మోసపోయారని ఎట్లా చెప్పగలరు ఈ రోజు ప్రజలు? ఓన్లీ సోషల్ మీడియాలో వాళ్ళ కామెంట్ చూస్తే తెలుస్తాయి. ఒకసారి ఏదైనా మీరు ఇన్స్టాగ్రామ్ చూడండి, లేకపోతే యూట్యూబ్ ఛానల్ చూసుకోండి, ఏది చూసినా కూడా మొత్తం మీద తిట్ల పురాణమే ఉంటుంది. ఎవరైనా ఒక ముస్లింని అడిగినా, ఓ రైతును అడిగినా, మొత్తం రైతుల మీద కక్ష కట్టి ఉట్టినేవలో ఒక వేగ్గా ఎవరెవరైతే రైతు రుణమాఫీ కార్డులు అందరూ కూడా ప్రజాభవన్కి రావాలని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అది రైతులకు. ఒక రైతు ఇచ్చిండు మొత్తం కథ తెల్లార వరకు రైతులందరినీ నిర్బంధించేసి ఎక్కడ అక్కడ అరెస్ట్ చేసేసి తెలంగాణ మొత్తంలో అరెస్ట్ చేసే కార్యక్రమం అంత నిరంకుశం. ఇది నిరంకుశం, అసలు నిరంకుశం పాలన అంటే. మళ్ళీ పోలీసు ప్రహార ప్రజాపాలన దగ్గర మొత్తం కూడా అవన్నీ అడ్డవేసి పోలీసు కంచేసుకొని అడ్డుపడే కార్యక్రమం చేయడం జరిగింది. అంటే ఎక్కడికి పోయింది అసలు? 9 నెలలలో పాలన 9 నెలల్లో 85,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చిండు. రేవంత్ మార్క్ అనేది లేకుండా అసలు విద్యారంగం మీద ఒక ఆలోచన ఉందా? వైద్య రంగం మీద ఏమన్నా ఆలోచన ఉందా? సాగునీటి రంగం మీద ఏమన్నా ఆలోచన ఉందా? ఐటీ మీద ఏమన్నా ఆలోచన ఉందా? రోడ్ల మీద ఏమన్నా ఆలోచన? ఏ మీరు అన్నట్టు హైడ్రా మీద మాత్రం ఆలోచన ఉండదు. ఒక మాట అండి, ఇప్పుడు 100 మార్కులకి రేవంత్ రెడ్డి పాలన 9 నెలలకి ఎంత ఇస్తారు మీరు? మొదటి 10 తీసేస్తే 0 మార్కులు ఇస్తుంది. అదేంటి ఇంకంతే, ఆయన సున్ననే, ఆయన 0. ఇప్పటి వరకు చేసింది 0. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేకి ఇప్పటి వరకు సిడిఎఫ్ ఇయ్యలే, అంటే ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల్లో ఒక పైసా పనిచేయలేదు. తర్వాత పార్టీ మాడినళ్లకు ప్యాకేజ్ ఇస్తారు, ఎస్డిఎఫ్ ఇస్తారు, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని పార్టీ మాట్లాడుకోట్లు. అంటే మామూలుగా మారినప్పుడు కేసీఆర్ గారు చేసింది ఏంటి అంటే వారు కనుక అభివృద్ధి కోసం వచ్చింది కాబట్టి అక్కడ ప్యాకేజ్ అంటే ఆ నియోజకవర్గానికి 150 కోట్లు ప్యాకేజ్. తర్వాత లేదా ఒక ప్రాజెక్టును మంజూరు చేయడం అట్లా. తర్వాత వాళ్లకు పార్టీ పరంగా ఖర్చు ఏమైనా పెట్టుకుంటే ఆ రకంగా ఇవన్నీ చేసే క్రమంలో ఇప్పటి వరకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ లేదు, సిడిఎఫ్ లేదు, ఇలాంటి ప్యాకేజ్ లేదు. తర్వాత ఇవాళ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు తిరగాలంటే భయపడుతున్నారు, ఎక్కడ రైతులు అడ్డుకుంటారు అని చెప్పేసి రైతులంటే భయం ఏర్పడ్డది. ఇక్కడ కళ్యాణ లక్ష్మి చెక్కులు కరువు అయిపోయినాయి, తులం బంగారం అడుగుతారని భయపడుతూ ఉన్నారు. ఏది కూడా ప్రజలలో ఒక గంభీరంగా ఒక ప్రోగ్రామ్ చేద్దామనే లేదు. ఎందుకంటే ఆ ప్రోగ్రాంలన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రోగ్రాంలే. కళ్యాణ లక్ష్మి ప్రోగ్రామ్ బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పటి వరకు రైతు భరోసా అన్నాడు, రైతు బంధు పోయి రైతు భరోసా అన్నాడు. మేము అందరికీ 70 లక్షల మందికి రైతులకు ఇస్తే ఈ రోజు వరకు ఇంకా అభిప్రాయాలు సేకరిస్తున్నాం, దున్నటోళ్ళకి వేయాలా, సాగు చేసే భూములకి వేయాలా, కౌలు రైతుల సంగతి ఏంది, కౌలు భూమి భూస్వామికి ఇవ్వాలా, కౌలుదారునికి ఇవ్వాలా, ఈ చర్చలు జరుగుతాయని చెప్పేసి నిన్న కూడా రాజయ్య గారు రైతు రుణమాఫీ దేశవ్యాప్తంగా చేసిన ఘనత మాత్రం కాంగ్రెస్ పార్టీది. మీరు వద్దన్నా కాదన్నా, మీరు అవునన్నా కాదన్నా, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం మొదలుపెట్టి 2 సార్లు ఇవ్వడం జరిగింది. ఇచ్చారు అదే, వీరన్నది మంచి వినాలి. అక్కడ ఏంటి
రేవంత్ రెడ్డి రైతు డిక్లరేషన్ అని పెట్టి మొత్తం దాదాపు 40,000 కోట్ల రూపాయలు పెట్టి మేము రైతు రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధి చేత ప్రకటిస్తాం. ఎస్, నెంబర్ వన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత క్యాబినెట్లో 31,000 కోట్ల రూపాయలు మనం ఇస్తే రైతులకు అందరికి ఇవ్వచ్చు 2 లక్షల వరకు అని చెప్పేసి క్యాబినెట్ డిసైడ్ చేస్తుంది. బడ్జెట్లో పెట్టింది 23,000 కోట్ల రూపాయలు. అదేవిధంగా స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పింది 17,000 కోట్ల రూపాయలు మంజూరు చేసినామని చెప్పేది. ఆర్థిక శాఖ మంత్రి కలెక్టర్లతో మాట్లాడి ఇప్పటి వరకు 7,500 కోట్ల రూపాయలు మాత్రమే ఖాతాలలో పడ్డాయి అని చెప్పడం, ఇది వారు ఇచ్చింది. కానీ చెప్పింది ఏంది, డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టినరోజు రైతు రుణమాఫీ చేస్తాం మొత్తం. డిసెంబర్ 9 పోయింది, 100 రోజులలో చేస్తాం. 15 ఆగస్టు వరకు పూర్తిగా ఒక్కటి లేకుండా చేస్తాం, అది పోయింది. ఆఖరికి కొండారెడ్డిపల్లి ఆయన పుట్టిన స్వస్థలంలో కూడా ఇప్పటి వరకు 43% మాత్రమే రైతులకు ఇచ్చిన, అక్కడ కూడా మొత్తం రైతులకు రుణమాఫీ జరగలే. అక్కడికి మీలాంటి జర్నలిస్టులు పోతే ఆ ఊరళ్ళు ఈయనకు సంబంధించిన అనుచరులు రేవంత్ రెడ్డి వాళ్ళు ఆడపిల్లల్ని చూడకుండా దౌర్జన్యం చేస్తుంది. అంటే ఇంత దుర్మార్గంగా, అంటే ఏంటంటే ఏ అబద్ధమైన మేము మాట్లాడవచ్చు, మేము అబద్ధం మాట్లాడాలని ప్రజలు కోరుకుంటారు, మాకు చప్పట్లు కొడతారు. మరి అయితే ఏమంటాడు అంటే రోగి ఏదైతే కోరుకున్నా మేము గదే చేస్తున్నాం కదా అని మళ్ళీ చెప్తుంటాడు. రోగి కోరుకున్నది అదే, డాక్టర్గా మేము చేసింది అదే అన్నట్టు అంత గొప్పగా అబద్ధాన్ని కూడా చెప్పేంత సమర్థుడు రేవంత్ రెడ్డి. హైడ్రా ఏమైంది సార్, చాలా హైప్ క్రియేట్ చేసిన హైడ్రా. అంటే హైప్ క్రియేట్ చేసింది ఆయన ఏమనుకున్నాడంటే మొత్తము ప్రజా వ్యతిరేకత బాగా ఎక్కువైపోతుంది, రైతు ఆత్మహత్యలు ఎక్కువైతున్నాయి, ప్రజలు నిలదీస్తున్న ఎక్కడ పోతే అక్కడ, సరి అయిన సమయంలో సరి అయిన విధానాలు లేకపోవడం వల్ల ఈరోజు తెలంగాణ మొత్తం ఎడారైపోయింది. చెర్లలో మొన్న వానలు పడడం వల్ల చెర్లకి నీళ్ళు వచ్చినాయి, కానీ దేవాదల ద్వారా కానీ కాళేశ్వరం ద్వారా కానీ వీటి వల్ల చెర్లు ముందే నింపాలి. ప్రణాళికబద్ధంగా ముందుకు పోతే ఏప్రిల్ మేలో సమీక్షలు ఏర్పాటు చేసి మోటార్లు రిపేర్ చేసుకుని అక్రమ నిర్మాణాలు కానీ వాటన్నిటినీ కూడా పైకి తీసుకొచ్చే ప్రయత్నం కాదా హైడ్రా ద్వారా? అంటే ఆల్రెడీ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో కనీసం 1 సంవత్సరం పాటు వాటిని ముట్టుకోకుండా జరగనియాలి. నీ ప్రణాళిక నీకు సిద్ధమయ్యే వరకు మొత్తము బీఆర్ఎస్ ప్రభుత్వం విఫల ప్రయత్నాలు విఫలం చేసి అన్నీ కూడా విఫలమైనవి చూపించడానికే నువ్వు చూపించినావు. ప్రతిదీ కూడా అట్లా చూపించే ప్రయత్నం, డైవర్షన్ పాలిటిక్స్. తర్వాత మీరు డైవర్షన్ తర్వాత మీరు అన్న హైడ్రాకు సంబంధించిన అంశాన్ని కేసీఆర్ ప్రభుత్వం లేదా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎత్తుకోలేదు, ముట్టుకోలేదు. అక్రమ కట్టడాలు మా సమయంలో జరగలేదు, పర్మిషన్లు కూడా కాంగ్రెస్ వాళ్ళే ఇచ్చిర్రు. మాది మేమున్నప్పుడు వచ్చిన ఎన్కన్వెన్షన్ వచ్చినప్పుడు కాదు, ఇవన్నీ కూడా బఫర్ జోన్లో జరిగినాయి కానీ లేకపోతే ఎఫ్టీఎల్లో ఉన్నాయి కానీ మా వాళ్ళకి కాదు. అవి మొత్తం కూడా కాంగ్రెస్ ఇచ్చిన పర్మిషన్లే, అందరు కూడా కాంగ్రెస్ పెద్ద ఎక్కువ లీడర్లే ఉన్నారు. బీఆర్ఎస్ చాలా తక్కువ మంది ఉంటారు, ఎందుకంటే అది 135 సంవత్సరాల పార్టీ, పెద్ద పెద్ద లీడర్లు ఉంటాయి. సో అక్కడ అందరికీ ఫామ్ హౌస్లు ఉన్నాయి కథ అంత ఒక్క ఎత్తు. అయితే ఈరోజు హైడ్రా పేరుతోటి ఓన్లీ డైవర్షన్, అంటే ప్రజల మూడు ఉండొచ్చు అండి, జన్వాడ ఉండొచ్చు, పక్కనే వివేకులు ఉండొచ్చు, పక్కనే ఆంధ్రాకు సంబంధించిన లీడర్స్ ఉండొచ్చు, రకరకాలు ఉన్నాయి అవన్నీ కూడా మనకు కాదన్నట్లు. సో చట్టం ఎవరికి చుట్టాలు కాదు, కానీ ఎప్పుడైతే బీఆర్ఎస్ నాయకుల ఆస్తుల మీద పడితే తప్పు, నెంబర్ వన్. తర్వాత అన్నిటికంటే దారిద్ర రేఖకు దిగువనున్న బడుగు బలహీన వర్గాలు, ఎవరైతే పూట గతి లేని వాళ్ళు, యాన్నో ఇంతగా జాగ కనబడుతుందని గుడిసేసుకున్న వాళ్ళు, రేకులు వేసుకున్న వాళ్ళు, చిన్న అక్కడక్కడ లోకల్లో పర్చేసి 1-2 లక్షలు పెట్టి భూమి కొని, 1-2 లక్షలు పెట్టి, 3-5 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకొని దాన్ని నిర్దాక్షిణ్యంగా అలాంటి వాళ్లకు రెగ్యులరైజ్ చేయాలి. మామూలుగా అయితే రెగ్యులరైజ్ చేయాలి, లేదంటే కూలగొట్టే ముందు నోటీస్ ఇవ్వాలి. తర్వాత చట్టం ఉన్నది, ఆ పునరావాస కేంద్రాలు ఉంటాయి ఎన్నో, థియేటర్స్ ఉంటాయి, ఫంక్షన్ హాల్స్ ఉంటాయి, అక్కడ అకామిడేషన్ ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ కూలగొట్టినామంటే అక్కడ నీ సొంత ప్రభుత్వం ద్వారానే అన్నం పెట్టాలి వాళ్ళకు పునరావాస కేంద్రాలు. సో ఇవన్నీ చేయాలి. అది ఏం చేయకుండా రాత్రికి రాత్రి పోయి ఒక్కొక్కసారి వీడియోలు చూస్తే ఏడుపు వస్తూ ఉంది, ఆ ఇల్లాళ్ళు కానీ ఎంత కష్టపడి కట్టుకున్నది, ఎన్నేళ్ళ కింద ఏ ఊరు నుంచో ఇక్కడ ఉన్నా అని చెప్పిన విషయాలు చూస్తాయి. అది చాలా దౌర్భాగ్యం అట్లాంటి బీద వాళ్ళ ఇల్లు కూలగొట్టడం. సరే కోటేశ్వర్లో భూమి
కులములు వాళ్ళకు ఉన్నారంటే వాళ్ళకి కులగొట్టచ్చు ఏమైనా చేస్తే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి మూడు విషయాలలో. ఒకటి శిఖభూములు, శిఖభూములు అంటే విత్ఇన్ ద ఏమంటారు ఎల్ఎఫ్టీ ఎల్ఎఫ్టీ పరిధిలో ఉన్న ఉన్న బఫర్ జోన్ వరకు ఏదైతే ఉందో దాని శిఖం, రెండవది ఫారెస్ట్, మూడవది ఎండోమెంట్. ఈ మూడు ఆస్తుల జోలికి వెళ్ళొద్దు అని చెప్పి, ఎందుకంటే వాటర్ బాడీస్ని మనం కాపాడుకోవాలి. వాటర్ ఇస్ ఇంపార్టెంట్ ఎమంగ్ ఆల్, అన్నిట్లో నీరు చాలా ప్రాధాన్యం, ప్రతి దానికి నీరు అవసరం ఉంటుంది. కాబట్టి ఆ నీటి నిల్వలు ఏదైతే స్థలం పూర్వపురాగర్ అవన్నీ ఉండాలి. మరి గండిపేట చెరువు ఉన్న ఆ ప్రాంతం అంతా కూడా త్రిబుల్ వన్ జీవో కింద మీరు తీసేసిన సందర్భం అది. అందుకే అట్లాంటి ప్లేసుల్లో వెళ్ళి మాట్లాడితే తప్పారంటారు. అంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము శిఖములోకి ఎంటర్ కావద్దు, ఫారెస్ట్ ను డిస్టర్బ్ చేయదు. వర్షాలు రావాలంటే మళ్ళీ ఫారెస్ట్ తర్వాత ఎండోమెంట్ భూములు, దాన ధర్మాలు చేసిన భూములు ఏవైతే ఉన్నాయో వాటిలోకి వెళ్ళకూడదు. ఈ మూడింటి విషయంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, దానికి ఎవ్వరు కూడా మార్చలేరు. అందుకనే రఘునందన్ అలాంటి వాళ్ళు గట్టిగా మారలేదు. అంటే ఎవరైతే బఫర్ జోన్ కానీ ఎఫ్టీఎల్ కానీ ఉంటే ఎవరి పర్మిషన్ లేకుండా కూలగొట్టచ్చు అని మాట్లాడే, కోర్టు ధిక్కారం కింద అని చెప్పేసి ఇవాళ ఏదో నోటీస్ వచ్చింది వారికి. అంటే ఈ విషయం చెప్తున్నాను, ఆ రకంగా ఈ మూడింటి విషయంలో రూల్స్ ఉన్నాయి. కానీ కొన్ని మినహాయింపులు కూడా ఉంటాయి, బీద వాళ్ళ విషయంలో కానీ, పూట గతి లేని వాళ్ళ కానీ, దారిద్ర్యకు దిగువన ఉన్న వాళ్ళు కానీ, ఇల్లు నువ్వు గవర్నమెంట్ ఇల్లు ఇవ్వకపోతే లేకపోతే ఇస్తానని చెప్తే 15 బై 20 బై ఏం లేనప్పుడు మరి ఏం చేయాలి వాళ్ళు బ్రతికెట్లా? సో కాబట్టి వాళ్ళంతటి వాళ్ళు కష్టపడి కట్టుకున్నదాన్ని వాళ్ళకు రెగ్యులరైజేషన్ అన్న చేయాలా? లేదు అంటే నోటీస్ ఇచ్చి కూలగొట్టే ముందు పునరావాసం కావచ్చు, లేకపోతే పునరావాసంలో రెండు ఉంటాయి. మళ్ళీ ఇల్లు గవర్నమెంట్ భూమిలో ఇల్లు కట్టియాలనేది కూడా ఉంటుంది పునరావాసంలో. తర్వాత షెల్టర్ కూడా ఒక మీటింగ్ లో అన్నాడు కదా వాళ్ళందరికీ నేను కట్టిస్తానని అన్నాడు కదా ముఖ్యమంత్రి. మాటలు మాట్లాడితే కాదు కదా, చేతలలో ఉండాలి కదా. మనం ఏమైనా చేస్తే యుద్ధ ప్రాతిపదికన కూడా కట్టడానికి ఇవాళ రేపు 15 రోజుల ఇల్లు నిర్మించింది, నెల రోజుల్లో నిర్మించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటివి విత్ నో టైంలో కట్టడానికి అవకాశం ఉన్నది. అట్లా చేసేయంటే నీకు మంచి మార్క్స్ వస్తాయి కూలగొట్టే దాంట్లో. సో హైడ్రా ఎనీ డిస్ట్రక్షన్ ఈస్ భరించిన నేరం, ఏదైనా డిస్ట్రక్షన్ కూలగొట్టడం. ఈ డిస్ట్రక్షన్ లో కూడా మీరు అన్నట్టుగా మళ్ళీ దీంట్లో రాజకీయాలు కనిపిస్తున్నాయి కదా. తప్పకుండా మీరు దగ్గర తీసుకున్న ఎంఐఎంని వాళ్ళు వ్యతిరేకించారు మొదటి వరకు, మొన్నటి వరకు మీరు దగ్గర తీసుకున్న ఎంఐఎంని వాళ్ళు వ్యతిరేకించారు. మళ్ళీ ఇప్పుడు ఎంఐఎంని దగ్గర తీసుకునే ప్రయత్నం జరుగుతోంది కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు. ఎందుకంటే ఎంఐఎం విషయంలో దాన్ని వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా మతపరంగానే చూస్తారు, ముస్లిం మతపరంగానే చూస్తారు. సో అక్కడ ఇక్కడ మళ్ళా కమ్యూనల్ అనే ఉద్దేశంతో అక్కడ అందులో ఇన్స్టిట్యూషన్ జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఇమీడియట్గా ఎక్కడ మీ లాస్ అవుతుంది అని చెప్పి. మరి ఎందుకు అప్పుడు ఇన్స్టిట్యూషన్ జోలికి వెళ్ళకూడదు? పల్లా రాజేశ్వర రెడ్డి గారు దాని మీద కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. మరి తప్పకుండా పల్లా రాజేశ్వర రెడ్డి అనురాగ్ యూనివర్సిటీ కావచ్చు, మల్లారెడ్డి యూనివర్సిటీ కావచ్చు, అదేవిధంగా ఓఎస్సీకి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ కాలేజ్ అదే. సో ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి కొంత ఆలోచించి తప్పకుండా చట్టం వరకు చుట్టాలి. బీఆర్ఎస్ పార్టీ అయినా ఎంఐఎం అయినా లేదా కాంగ్రెస్ అయినా కూడా చట్టం అందరికి సమానమే ఉండాలి. కానీ కక్షగట్టినట్టు బీఆర్ఎస్ వాళ్ళకి కూలగొట్టే ప్రయత్నం ఇలా కాంగ్రెస్ చేస్తూ ఉన్నది. కాంగ్రెస్ వాళ్ళది వారికి ఎక్కడ కూడా ఒక్కడ కూడా కూలగొట్టలేదు. ఒక నోటీస్ మాత్రము తిరుపతి రెడ్డికో కొండలరెడ్డికో ఇచ్చారు తప్ప పళ్ళన్రాజు గారికి ఇచ్చారు, ఆల్రెడీ కూలగొట్టారు కదా ఆయన కాంగ్రెస్ పార్టీని. అందుకనే కదా ఇప్పుడు ఆయన ఉరిపడుతుంది దాని విషయంలోనే కేంద్రంలో పోయి కూర్చున్నాడట ఇట్లా చేయాలని చెప్పేసి. ఓకే, సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయని అంటారు. సో తప్పకుండా ఏదైనా కూడా ప్రజల మనసు దృష్టి మార్చాలనే ఉద్దేశంతో హైడ్రా తీసుకొచ్చాను. కానీ హైడ్రా వల్ల ఆయనకు ఏ మార్కులు అయితే పడాలో ఆ మార్కులు మాత్రం పడట్లేదు. ఈ మధ్యకాలంలో వచ్చిన ఒక లేటెస్ట్ డెవలప్మెంట్ జమిలీ ఎన్నికలు. జమిలీ ఎన్నికలకి సంబంధించి ఎవరైతే ప్రస్తుతం విపక్షంలో ఉన్నారో వాళ్ళంతా సంతోషపడుతున్నారు, రాబోయే రోజుల్లో మనం మళ్ళీ అధికారంలోకి వచ్చేయచ్చు, చాలా తొందరగా అధికారంలోకి వచ్చేయచ్చు అని. అసలు జమిలీ ఎన్నికలు సాధ్యమేనండి? అంటే చాలా దాంట్లో రాజ్యాంగబద్ధమైన అనేక లోగుస్కులు ఉన్నాయి. దేశం మొత్తంలో అసెంబ్లీ పార్లమెంటు ఒకటేసారి జరగాల. ఎస్, 100 రోజుల తర్వాత సర్పంచి, ఎంపీటీసీ, జిల్లా పరిషత్తు, మున్సిపాలిటీ, కార్పొరేషన్ 100 రోజుల గ్యాప్తో జరగాలి అని చెప్పేసి. దీనికి దాదాపు దేశంలో ఉన్న 47 పార్టీలలో
32 పార్టీలు ఇప్పటికే అనుకూలత తెలియజేయడం జరిగింది. 17 పార్టీలు ఇంకా అనుకూలంగా అంటే తటస్థమే ఉంది ఇప్పటి వరకు. సో అన్ని రకాలుగా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు అంటున్నారు అన్ని నియమ నిబంధనలు లేకపోతే దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఎవరెవరైతే పార్టీలు ఇప్పటివరకు వారి అంగీకారం తెలియచెప్పలేదో సో వారికి పూర్తి వివరాలు వచ్చిన అంటే వారికి మొత్తం విశదీకరించి చెప్పి ఏ రకంగా సాధ్యమవుతుందో చెప్పి వారిని కూడా ఒప్పిస్తామని చెప్పేసి నియోజకవర్గాలు విభజన జరగాలి. నియోజకవర్గాలు విభజనకు అనుగుణంగా దానికి జనాభా ప్రాతినిధ్యం నియోజకవర్గాలు విభజన అంటే అదే మీరు అన్నట్టు పెద్ద ఇష్యూ కదా. ఎన్ని ఉన్నాయంటే ఇప్పుడు 2026లో డిలిమిటేషన్ జరిగేది ఉన్నది, 2029లో మహిళా రిజర్వేషన్ అమలు పరిచేది ఉన్నది, తర్వాత అసెంబ్లీ ఎన్నికలంటే ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అది కూడా చేయాలంటున్నారు. సో ఇన్ని ఏకకాలంలో జరగాలన్నప్పుడు రాజ్యాంగ పరంగా దాదాపు 18 అంశాలు ఆబ్జెక్షన్స్ ఏదో ఉన్నట్టు చెప్తున్నారు. అంటే మార్పులు జరగాలి, 18 నిబంధనలను మార్చవలసిన పరిస్థితి రాజ్యాంగంలో చేసే కార్యక్రమం. అంటే ఇన్ని చేయడానికి రాజ్యాంగం ఒప్పుకుంటుందా, తర్వాత మళ్ళీ పార్లమెంట్లో తర్వాత అక్కడ రాజ్యసభలో రెండిట్ల 2/3 మెజార్టీ తోటి బిల్ పాస్ కావాలి. సో అక్కడ ఎందుకంటే బీజేపీకి అంత బలం లేదు, ఎన్డీఏకి కూటమిలో బలం వచ్చింది ప్రభుత్వం ఏర్పడ్డది, కానీ 2/3 మెజార్టీ వచ్చే బలం ఇప్పుడు బీజేపీ దగ్గర లేదు, ఎన్డీఏకి లేదు. సో ఇవన్నీ కూడా చూస్తే కొంత కష్టసాధ్యమైనప్పటికీ ఒకవేళ కనుక అంటే వేరే రకంగా చూస్తే ఏంటంటే దేశంలో వివిధ సందర్భాల్లో ఎలక్షన్లు జరగడం వల్ల ఆర్థిక పరమైన ఇబ్బందులే కాకుండా ప్రభుత్వ పనులలో అభివృద్ధి సంక్షేమం కుంటుపడతా ఉన్నది. ఎందుకంటే ఒక ఎలక్షన్ వస్తే 6 నెలల వరకు మొత్తం అధికారులు అందరూ దాని మీదే పోతుంటారు. గ్రామం లోకల్ బాడీ ఎలక్షన్ ఎమ్మెల్యే ఒకసారి అయితే దానికి వేరే ఎమ్మెల్యే ఎన్నికల విషయంలో బీఆర్ఎస్ మాత్రం ఒక స్పష్టత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అధినాయకత్వం ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అటు బీజేపీతో కలవాలా ఇటు కాంగ్రెస్తో కలవాలా అనే విషయంలో కూడా బీఆర్ఎస్ ఒక నిర్ణయం తీసుకోవాలేమో రాబోయే రోజుల్లో. అంటే మేము ఇప్పటివరకు కేసీఆర్ గారు స్వయం ప్రతిపత్తుడు, మేము ఎవరికి కలవం. సో మాకు 60 లక్షల మంది మెంబర్షిప్ ఉంది, పాలించినము, ప్రజలు మార్పు గెలుస్తాం ఓడతాం తర్వాత విషయం, కానీ మనం ప్రజలలో ఉంటాం. సో మనం ప్రజలలో మంచి పనులు చేస్తున్నాం, తప్పకుండా ప్రజల ఆదరణ మనకు ఉంటుంది అనే ఆలోచనతో ముందుకెళ్తున్నాం. బీఆర్ఎస్ బీజేపీలో కలిసిపోతుందన్న వాదన బయటకు ఎందుకు వచ్చింది? అసలు కారణం ఏంటంటే వాళ్ళు ఒక అనాలిసిస్ చేశారు. సో అనాలిసిస్ చేస్తే ఏంటంటే బీఆర్ఎస్కు అసెంబ్లీలో వచ్చిన ఓట్లు బీఆర్ఎస్కు బీజేపీకి, అదేవిధంగా పార్లమెంట్లో వచ్చిన ఓట్లు చూస్తే 52 నుండి 56% ఉన్నది. సో కాంగ్రెస్ ఎప్పుడు 40 దగ్గరనే ఉన్నది, 40-42 దగ్గర, 39 నుండి 42 మధ్యలో మాత్రం కాంగ్రెస్ ఓట్లు ఉన్నాయి. కాబట్టి ఏమైనా అంటే అనాలిసిస్ చేసిన వాళ్ళు ఏంది, వాళ్ళు చేసింది ఏంటంటే ఈ రెండు కలిసేది ఉంటే డెఫినెట్గా కాంగ్రెస్ కొట్టేయచ్చు అనే ఆలోచనతో అనాలిసిస్ చేసిన వాళ్ళు చెప్పిన విశ్లేషణ చెప్పిన మాట, కానీ పార్టీల పరంగా కూర్చొని విశ్లేషించింది కాదు. కాదండి, 10 మంది వెళ్ళిపోయారు కదా, ఇంకా పార్టీ తొందర చూడండి, 10 మంది ఎలక్షన్ ఇప్పుడు 10 మంది వెళ్ళిపోయారు కదా, 10 మంది ఇప్పుడు మళ్ళా అక్కడ ఎట్లా ఉన్నారు, నియోజకవర్గాలలో వాళ్ళని రాణిస్తలేరు, ప్రజల తిరస్కారం ఉంది. పార్టీ కాంగ్రెస్ను ఓన్ చేసుకునే అంత గొప్పగా పనులు ఏం చేస్తలేదు అక్కడ. ఇప్పుడు మనం ఫెయిల్యూర్ చెప్పుకున్నాం. సో కాబట్టి కాంగ్రెస్ గొప్పగా పోయి అభివృద్ధి కోసం పోయినంటే ఏది సూచించని అభివృద్ధి అంటే ఏం లేని పరిస్థితి ఉన్నది. వాళ్ళు ఎప్పుడు తిరిగి వద్దామన్నట్టు ఉన్నారు ఇప్పుడు అందరు కూడా గట్టిగా మాట్లాడారు. ఇప్పుడు అరకప్పుడు గాంధీ రాసుంటోడమే నేను ఇంకా ప్రతిపక్షంలో చెప్తుంటే, ఇక మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? సో కాబట్టి అంత సంతోషంగా వాళ్ళిద్దరి మధ్య మొన్న గొడవ అది నిజంగా నిరంకుశ పాలనకు పరాకాష్ట అక్కడ జరిగిన ఇన్సిడెంట్. అంటే ఎందుకంటే కౌశిక్ రెడ్డి ఇల్లుంది, కౌశిక్ రెడ్డి ఏమన్నాడు, నువ్వు గనక ఇప్పటికి బీఆర్ఎస్ పార్టీలో ప్రతిపక్షంలో ఉండేది ఉంటే మనము దర్జాగా మన ఇంటి ముందు జెండా ఎత్తుదాము, నేను వస్తా మీ ఇంటికి జెండా ఎత్తుదామని చెప్పేసి పిలుపునిచ్చాడు కౌశిక్ రెడ్డి. ఇచ్చినప్పుడు వీడి కౌశిక్ రెడ్డిని గృహ నిర్బంధం చేసిండు ఎవరు, గాంధీ ఇంటికి పోకుండా చేసినప్పుడు అదేవిధంగా గాంధీని కూడా గృహ నిర్బంధం చేసేది లేదు కదా. సో ఆయన బీఆర్ఎస్ ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి, ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి పూర్తిగా ఆయనకు ఎస్కార్ట్ ఇచ్చి దాదాపు 9 కిలోమీటర్ల దూరం 30-40 వెహికల్ మొత్తం ర్యాలీ లాగొచ్చి అది గ్రేటర్ కమ్యూనిటీ గేట్లు పగలగొట్టి ఇంట్లోకి పోయి అద్దాలు పగలగొట్టి టమాటాలు వేసి ర్యాలీ ఇసిరి మొత్తం నానా అంగమ్మ ఏమంటారు పోలీస్ సమక్షంలో దౌర్జన్యం చేసి హత్యాప్రయత్నం చేసేంత అయిపోయింది. కుటుంబ సభ్యులంతా భయభ్రాంతులకు గురయ్యాడు. ఆయన కౌశిక్ రెడ్డి నిజంగానే నా ఇంటికి వస్తున్నాడు అని చెప్పేసి కండువా పట్టుకొని ఆరతులు పట్టుకొని ఆయన ఉన్నాడు. ఈయనేమో ఏమంటారు దౌర్జన్యం చేద్దామనే ఉద్దేశంతో
అన్ని రెడీగా పట్టుకోండి. టమాటాలు అంటే పట్టుకొని రావాలి కదా ఓ దగ్గర, రాళ్ళంటే పట్టుకొని రావాల్సి అన్నీ కూడా తయారు చేసుకొని వచ్చినట్టు కదా, మెంటల్లీ ప్రిపేర్డ్ అన్నట్టు. అంటే ఆ రాయి ఎక్కడైనా తగలవచ్చు, రైట్, ఆ రాయి ఎక్కడైనా తగలవచ్చు కదా. సో ఆ రకంగా హింసా ప్రయత్నం అయింది. అదొక తప్పు అయితే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేసిన తప్పు గుండాయిజము. రెండవది ఏంటంటే కౌశిక్ రెడ్డి మీద జరిగిన దాడినికి ఖండిస్తూ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలా, పిటిషన్ ఇవ్వడానికి సిపి ఆఫీస్కి పోతే అక్కడ వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఎక్కడో మహబూబ్ నగర్ అడవులలో తీసుకుపోయి వాళ్ళని దౌర్జన్యంగా ఇష్టం వచ్చినట్టు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే హరీష్ రావు ఎంత పర్సనాలిటీ మొత్తం ఆయన లెఫ్ట్ షోల్డరు డిస్లోకేట్ అయింది, తర్వాత నీళ్ళు తాగడానికి నీళ్ళు ఇవ్వలేదు, పోలీస్ స్టేషన్లో మరి నిర్బంధించిన పరిస్థితి, రాత్రి మధ్యరాత్రులు ఎప్పుడు మళ్ళీ వదిలిపెట్టే పరిస్థితి, అంత దౌర్జ మళ్ళీ తెల్లారంగా మొత్తము ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులు గృహ నిర్బంధం చేసేసారు మరుసటి. అంతే ఎంత అదే, ఇది నిరంకుశ పాలన అంటే, ఇది రాక్షస పాలన అంటే, అదే కాంగ్రెస్ పాలన. ఇవాళ రేవంత్ రెడ్డి మార్క్ ఏంది అంటే రాక్షస పాలనే రేవంత్ రెడ్డి మార్క్. అదేంటి, గత 10 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళు నచ్చకే కదా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది, మీ పాలనలో నచ్చకే కదా జనం. గెలుపోటములు వేరు, గెలుపోటములు వేరు, రాజకీయంగా టెక్నికల్ గా ఇవాళ నిరంకుశ పాలనే. మరి మీరేమో నిరంకుశ పాలన కాంగ్రెస్ పార్టీది అని అంటే 10 ఏళ్ళు పడ్డాను. నేను ఉదాహరణలు చెప్పాను కదా, ఆ గతంలో జరగలేదు ఇట్లాంటి సంఘటనలు జరగలేదు కదా. ఇక్కడ కూడా తెలంగాణలో ఎవరు ఎక్కడ రైతులను ఇండ్లల్లో నిర్బంధించడము, రైతు ఆత్మహత్య జరగడం అక్కడ జరగడానికి ఉంది. మొత్తం ఇరిగేషన్ నెంబర్ 1 దేశంలో నెంబర్ 1 అంటే ఉండొచ్చు, అది ఆత్మహత్యలలో రకరకాలు ఉంటాయి. రైట్, ఆర్థిక పరమైన విసులుబాటు లేకపోవడం వల్ల లేదా పెట్టిన పెట్టుబడి రాకపోతే చనిపోయేది, అవి నిజమైన రైతుల ఆత్మహత్యలు. సో ఇక్కడ పెట్టుబడి గవర్నమెంట్ ఇస్తుంది, సాగునీరు ఇస్తూ ఉన్నది, తర్వాత అన్ని రకాలుగా రైతులకు మేలైన రైతు బంధు కుటుంబం కాకుండా రైతు బీమా ఇస్తున్నాం, 5 లక్షల రూపాయలు, 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం, అది నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాం, మోటార్లు కాలిపోలేదు, రైతులు ఆ రకంగా చనిపోతానికి అవకాశం లేదు. ఈ రోజు రైతులు చనిపోతున్నట్టు ఇక్కడ రైతు భరోసా లేదు, రైతు రుణమాఫీ రుణమాఫీ చేయలేదు, సాగునీరు అందించలేదు, ఏం లేదు మొత్తం కూడా. ఏదో మొన్న వానలు పడడం వల్ల అక్కడిక్కడ చెర్లు నిండినాయి, అది ఇప్పుడు శ్రీరామరక్ష కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి గారి హయాంలో నడుస్తుందా, లేకపోతే మారే అవకాశం ఉంటుందా? ఎందుకంటే మీరు కూడా పార్టీలో 15 ఏళ్ల పాటు ఉన్నారు కాబట్టి ఆ ఐడియాలజీ మీద. సో ఈరోజు పని విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ కాంగ్రెస్లో పోటీ లేదు. దేని మీద పోటీ ఉన్నది, నేను ముఖ్యమంత్రి స్టేషన్ నాది, నేను హెలికాప్టర్ వాడతాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ తీసుకుపోతాడు, వెంకటరెడ్డి గారు నేను సీఎం క్యాండిడేట్ అని చెప్పేసి ఆయన హెలికాప్టర్ తీసుకుపోతాడు, పొంగులేటి నేను సీఎం క్యాండిడేట్ అని చెప్పేసి ఆయన తీసుకొని పోతాడు, రేవంత్ రెడ్డి ఎట్లాగో తీసుకుపోతాడు, బట్టి విక్రమార్క తీసుకుపోతాడు. గతము 6 7 మొత్తము హెలికాప్టర్ను ఎన్నిసార్లు వాడుకోవాలి, ఎన్ని గంటలు వాడుకోవాలని పోటీ పడుతున్నారు. హెలికాప్టర్ అంటే ఎడ్ల బండి లెక్కనే ఇప్పుడు వాళ్ళకి మొత్తం ఎటు పోయటోళ్ళు అటు పోతారు, అక్కడ ఏం పని ఉండదు ఏమి ఉండదు. ఆఖరికి పెళ్లి రిసెప్షన్ కూడా హెలికాప్టర్ వేసుకొని పోయిన మొన్న మహబూబ్ నగర్ ఏదో ఒకదాని విషయానికి వస్తాయి. అంటే అంత చులకన అయిపోయి మొత్తం ఎడ్ల బండి లెక్క అయిపోయినాయి ఇప్పుడు హెలికాప్టర్లు. ఇప్పుడు సంక్షేమ పథకాలేమో గాలి కుదిలేసిండ్రు, ఒక హెలికాప్టర్కు పోతే దాదాపు 5 నుండి 7 లక్షలు ఖర్చు వస్తుంది. ఆ 7 లక్షలు ఖర్చు పెట్టేది ఉంటే దాదాపు మొత్తం ఈ హెలికాప్టర్లకు పెట్టే ఖర్చు కళ్యాణ లక్ష్యంతో పాటు ఒక్కొక్క మహిళకు తులభ బంగారం ఇవ్వచ్చు. పెళ్ళిళ్ళు ఎక్కువ కావు కదా సంవత్సరానికి, అది మొత్తం అంటే అట్లా దుబారా చేస్తూ ఉన్నారు. వాళ్ళకి లేక కాదు పెట్రోల్, వాళ్ళకు కార్లు ఉన్నాయి, 10 బండ్లు ఉన్నాయి, 20 బండ్లు వేసుకొని పోవచ్చు, గంట లోపల గంటన్నర లోపల పోయేదాన్ని కూడా అక్కడ హెలికాప్టర్ పెట్టుకుంటే ఏమని చేస్తారు, ఆ సమీక్ష పేరు మీద ముచ్చట్లు పెట్టుకునే కార్యక్రమం తప్ప అక్కడ పోతే ఒక పని జరుగుతలేదు, ఒక పని శాంక్షన్ చేస్తానికి పోతలేరు, ఉట్టిన రివ్యూ చేస్తానికి పోయి మళ్ళీ వచ్చేస్తున్నారు. బస్ రైట్, కొన్ని క్లుప్తంగా ఒక 5 క్వశ్చన్సే అడుగుతానండి, నేను క్లోజ్ చేస్తాను. బీఆర్ఎస్ అన్న పేరు వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ పేరు తీసేసేసి బీఆర్ఎస్ అన్న పేరు వచ్చిన తర్వాత పార్టీలో చాలా రకంగా మైనస్లు జరుగుతున్నాయి, దాన్ని మీరు ఒప్పుకుంటారా? తప్పకుండా, రివ్యూస్ జరిగినప్పుడు, ఓడిపోయిన తర్వాత రివ్యూస్ జరిగినప్పుడు, సమీక్షలు జరిగినప్పుడు, ఓడిపోవడానికి కారణాలు జరిగినప్పుడు, సో సెంటిమెంట్గా టీఆర్ఎస్ పార్టీ పేరు అట్లే ఉంటే బాగుండే, బీఆర్ఎస్ పెట్టుకోవడం వల్ల మనకి నష్టం జరిగిందన్నమాట వాస్తవం. సో వాస్తవం ఇంకంతే, ఇంకా దాని నష్టం జరిగింది, నష్టం జరిగింది. సో రాబోయే రోజుల్లో ఏదో ఒక జాతీయ పార్టీతో కలిసి ప్రయాణం చేసే అవకాశం బీఆర్ఎస్ తీసుకుంటుందా, తీసుకోదా? సో అది కేసీఆర్ గారు నిర్ణయం తీసుకోవాలి, అధినాయకుడు. అందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాత అవసరమా, అందరితో కలిసి చేయడం అవసరమా, లేదా లౌకిక పార్టీగా
మనం ఒక్కరిమే ఒంటరిగా వెళ్దామా అనేది గతంలో ఏ పార్టీకి ఇటు అటు కాకుండా మనమే జాతీయ స్థాయిలో ఎలగాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీకి పేరు మార్చి ఢిల్లీలో ఆఫీస్ కూడా నిర్మాణం పార్టీ కార్యాలయం నిర్మాణం చేసుకోవడం కూడా జరిగింది. సో తప్పకుండా రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి ఆలోచన ప్రకారం అన్నీ ఆలోచించి వారు నిర్ణయం తీసుకుంటారు. మీరు పార్టీ ఫిరాయించే వాళ్ళని ప్రోత్సహించారు, ఈ రోజున మీరు పార్టీ నుంచి వెళ్లే వాళ్ళని మీరు ఆ మోకాలడ్డే ప్రయత్నం చేస్తున్నారు, ఇది సమంజసమేనా? ఆ రోజు జరిగింది, అప్పుడున్న ఎమ్మెల్యేలు వారు 2/3 రాజ్యాంగంలో వెసులుబాటును వాడుకొని వారు 2/3 బయటకు వచ్చి ప్రాంత వాళ్ళు ఉన్న ప్రాంతానికి అభివృద్ధి జరగడం కోసము బీఆర్ఎస్ పార్టీలో విలీనం కావడం జరిగింది. అది స్పీకర్ సమక్షంలో కేసీఆర్ గారు ఎవరింటికి పోయి కండవగప్పలేదు, ఎవరిని పార్టీలోకి ఆహ్వానించలేదు, ఎవరిని రిక్వెస్ట్ కూడా చేయలేదు. వారి అవసరాల నిమిత్తం వచ్చిండు, వాళ్ళ నియోగవర్గ అభివృద్ధి కోసం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కానీ లేకపోతే ప్యాకేజ్ కానీ తీసుకుపోయి ఆ నియోగవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగింది. బీజేపీ ప్రాబల్యాన్ని తెలంగాణలో మీరు అడ్డుకోగలరా? వారు సంఖ్యాపరంగా గెలిచింది కానీ వారు తెలంగాణ అస్తిత్వం కోసం కానీ లేదా నిధులు తీసుకురావడం వల్ల కానీ బీజేపీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు ఫెయిల్ అయిన సంఘటనలు సందర్భాలు చూస్తున్నాం మనం. వారు ఎక్కడ నా గర్కన్న ఘాట్కా వాళ్ళు ఉండి చేసింది లేదు, లేకుండా చేసింది లేనట్టే కనిపిస్తుంది. సెంటిమెంట్ క్రియేట్ చేస్తున్నాం, బీజేపీని మీరు అడ్డుకోలేకపోతున్నారు. బీజేపీని అడ్డుకోవడానికి జాతీయ స్థాయిలో మేము లేము. ఇప్పుడున్నదైతే ఓన్లీ తెలంగాణలో ఉన్నాం కాబట్టి మాదంతా కూడా తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ ఉనికి, తెలంగాణ అభివృద్ధి కోసమే మేము ఎక్కడున్నా కూడా పనిచేస్తాం. అది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నా కూడా తెలంగాణే మాకు ముఖ్యం. కేసీఆర్ గారు తదుపరి కేటీఆర్ గారిని కావాలని అనుకుంటున్నారా, హరీష్ రావు గారు కావాలని అనుకుంటున్నారా? అది ఫ్యూచర్ పాలిటిక్స్, మనం ఊహించేదానికి వీలు లేదు. ఎందుకంటే పార్టీలో ఎటువంటి అభిప్రాయం ఉంది అనేది నా అంటే దానికి ఏమంటారు, కాలమే పరిష్కారం. అంతే, కాలమే పరిష్కారం చూస్తుంది. నీరు పల్లం ఎరుగు, నిజం దేవుడు ఎరుగు. ఫైనల్గా అండి, కడియం శ్రీహరి గారు ఒకవేళ ఒకనొక రోజున వచ్చి నేను చేసింది తప్పు అని అంటే రాజయ్య గారు దానికి క్షమిస్తారా? నేను క్షమించడం కాదు, ప్రజలు క్షమించాలి ఆయన. ఎక్కడ తేడా వచ్చిందని అంటారు అక్కడ? అంటే ఇవాళ ప్రజలు ఆయన నూడగొట్టాలనుకుంటున్నారు, రాజయ్య కాదు, రాజయ్య నిమిత్తం మాత్రమే. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రాజయ్య గారు. థ్యాంక్ యూ. సో మీరు రాబోయే రోజుల్లో మీరు ఏ పదవులను అయితే అలంకరించారో ఆ పదవి మళ్ళీ మీకు దక్కాలని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ కిషోర్. థ్యాంక్ యూ.